ఆ అడుగులు రాష్ట్ర చరిత్రను మార్చివేశాయి. ఆ అడుగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్వర్ణ యుగానికి నాంది పలికాయి. ఆ అడుగులు విధి వంచితుల కన్నీళ్లు తుడిచాయి. ఆ అడుగులు శోక సంద్రంలో ఉన్న కర్షక కార్మిక బడుగు బలహీన వర్గాల వెతలు తీర్చుతానంటూ భరోసా ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధః పాతాళానికి పడిపోయిన వందేళ్ల చరిత్ర గల జాతీయ పార్టీకి జవసత్వాలు అందించాయి. ఆ అడుగులే వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో మారుమూల ప్రాంతమైన ఇచ్చాపురం ప్రాంతానికి తన కుటుంబంతో పెనవేసుకోబోయే చారిత్రాత్మక ఘట్టానికి తొలి పలుకులు రాశాయి. ఆ అడుగులు ఎవరివో కావు, దేశంలోని ఉత్తమ ముఖ్యమంత్రిగా జన నీరాజనాలు అందుకున్న దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రతిపక్ష నేతగా ప్రజా ప్రస్థానం పేరిట చేపట్టిన పాదయాత్రలో వేసిన అడుగులు, మనసుతో పాలన చేయడానికి చదవాల్సిన నిఘంటువులు. తెలుగుదేశం పార్టీ పదేళ్ల ఏకధాటి పాలనకు చరమగీతం పాడాలని, ప్రజల కష్టాలు వెతలు తెలుసుకుని వారికి భరోసా ఇవ్వడానికి ప్రతిపక్ష నేతగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003 ఏప్రిల్ 9వ తేదీన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుండి ప్రజా ప్రస్థానం పేరిట సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించారు. తన పాదయాత్రలో ప్రజలతో మమేకమవుతూ వారి కష్టాలు తెలుసుకుంటూ వారి కన్నీళ్లు తుడుస్తూ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగారు వైఎస్ఆర్. మండు వేసవిలో పాదయాత్ర చేస్తూ పలుమార్లు తీవ్ర అనారోగ్యానికి గురైన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ భారించిన అడుగు వెనక్కి వేసేది లేదంటూ మొక్కవోని దీక్షతో ముందుకు సాగారు వైఎస్ఆర్. సుమారు 68 రోజుల పాటు 1470 కిలోమీటర్ల దూరం నడిచి జూన్ 15వ తేదీన ఇచ్చాపురంలో ఆయన పాదయాత్ర ముగించారు. అక్కడ జరిగిన బహిరంగ సభలో ఇక రానున్నది ప్రజా ప్రభుత్వమేనని ప్రకటించారు. పాదయాత్ర ముగింపు గుర్తుగా ఇచ్చాపురం పట్టణంలో నిర్మించిన ప్రజా ప్రస్థాన విజయ స్థూపం ఆవిష్కరించారు. ఈ చారిత్రాత్మక ఘటన చోటు చేసుకుని నేటికి 17 ఏళ్లు పూర్తయింది. ఈ స్థూపం నిర్మించడానికి స్థానిక సురంగి ప్యాలెస్ యువరాజు హృదయ చంద్రదేవ్ ఫలాన్ని ఇచ్చారు. అప్పటి కాంగ్రెస్ నాయకులు ఇచ్చాపురం మాజీ ఎమ్మెల్యే నరేష్ కుమార్ అగర్వాల్, అప్పటి ఇచ్చాపురం మున్సిపల్ చైర్పర్సన్ దివంగత పిలక పోలరావు, లాభాల శంకర్ కుమార్ తదితరులు విజయ స్థూపం నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నిర్మాణ పనులను పర్యవేక్షించారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడంతో విజయ స్థూపం నిర్మించిన చోట అన్ని హంగులతో రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో అద్భుతమైన పార్కును నిర్మించాలని భావించారు. రాజీవ్ నగర్ బాటలో భాగంగా ఇచ్చాపురంలో పర్యటించిన వైఎస్ఆర్ 2005 మార్చి 5వ తేదీన పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కోటి రూపాయలకు పైగా వ్యయంతో ఫౌంటైన్, ఓపెన్ ఎయిర్ థియేటర్, క్యాంటీన్ ఇంకా ఎన్నో సదుపాయాలకు నిర్మాణం ప్రారంభించారు. 2008 అక్టోబర్ 26వ తేదీన మళ్ళా ఇచ్చాపురం వచ్చిన వైఎస్ఆర్ ప్రజా ప్రస్థాన విజయవాటిక పేరున నిర్మించిన టూరిజం పార్కును ప్రారంభించారు. అయితే వైఎస్ఆర్ ఆకస్మిక మరణంతో పార్కు పనులు మధ్యంతరంగానే ఆగిపోయాయి. ఆ తర్వాత ప్రభుత్వాలు వాటిని నిర్లక్ష్యం చేయడంతో పూర్తిగా శిథిలమైపోయింది. పార్కులో వేసిన టైల్స్ దొంగల పాలయ్యాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఈ రోజుకు పార్కు గేటుకు తాళం కూడా లేదంటే పార్కు దుస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఏది ఎలా ఉన్నా వైఎస్ఆర్ పాదయాత్ర విజయ స్థూప పార్టీలకు అతీతంగా పోరాట స్ఫూర్తిని రగిలిస్తూనే ఉంది. మొక్కవోని దీక్షకు ఎల్లలిరుగని అంకిత భావానికి, రాష్ట్రానికి స్వర్ణయుగం ప్రసాదించిన చారిత్రాత్మక ఘట్టానికి సాక్షిభూతంగా మిగిలింది. మహానేత వైఎస్ఆర్ స్ఫూర్తితో 2013-04న వైఎస్ఆర్ తనయ షర్మిలమ్మ 3112 కిలోమీటర్ల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టి ఇచ్చాపురంలో ముగించారు. వైఎస్ఆర్ తనయుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరిట 3668 కిలోమీటర్ల పాదయాత్ర చేసి 2019 జనవరి 9న ఇచ్చాపురంలో ముగించారు. తండ్రి బాటలోనే ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. ఇదిలా ఉండగా టూరిజం పార్క్ అభివృద్ధికి భారీగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు, అందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు డీసీఎంఎస్ చైర్పర్సన్, వైసీపీ ఇచ్చాపురం సమన్వయకర్త ప్రియా సాయిరాజ్ ప్రకటించడం వైఎస్ఆర్ అభిమానులకు ఊరట కలిగించింది.
విజయ స్థూపం నెలకొని ఉన్న టూరిజం పార్కును ప్రభుత్వం పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని, మహానేత జ్ఞాపకాలు శాశ్వతం చేయాలని మహానేత వైఎస్ఆర్ అభిమానులు, ముఖ్యమంత్రి జగన్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరుతున్నారు. రేపు జూన్ 15వ తారీఖున రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర పూర్తయి 17 సంవత్సరాలు దాల్చిన సందర్భంలో 2003 జూన్ 15న చేపలను మూసినటువంటి పాదయాత్ర మండుట ఎండాకాలంలో చేవల్లో బయలుదేరి ఇచ్చాపురంలోకి వచ్చినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఆ రోజుల్లో ప్రభుత్వంలో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపే ఆలోచనతో ప్రజల్ని చెరువుగా కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్లాలన్నటువంటి సదుద్దేశంతో చేసినటువంటి పాదయాత్ర ముగింపు సందర్భంలో ఇచ్చాపురంలో కూడా అప్పటికి 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ గెలవకపోయినప్పటికీ కూడా పాదయాత్ర ముగింపు సందర్భంలో ఒక మంచి జ్ఞాపకార్థం స్థూపం కట్టాలని, ఆ స్థూపానికి సంబంధించి ఆ రోజుల్లో స్వర్గీయ కీర్తి చంద్రదేవ్ గారి కుమారుడు యువరాజా గారు బతుకున్నటువంటి సమయంలో యువరాజా గారు స్థలాన్ని ఇవ్వడం, ఆ స్థలం పార్టీకి మేము తీసుకున్న తర్వాత నేటి శ్రీకాకుళం శాసనసభ్యుడు, నాటి నర్సన్నపేట శాసనసభ్యుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మరియు ఆ రోజుల్లో పార్లమెంట్ సభ్యుడు, నేటి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వీరిద్దరూ సహకారంతో ఇచ్చాపురంలో ఆ రోజు సుమారు 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ముగింపు సందర్భంలో చేసినటువంటి పాదయాత్ర స్థూపానికి సంబంధించి కానీ మిగతా వ్యవహారాలకు సంబంధించి కానీ బ్రహ్మాండమైనటువంటి కాంగ్రెస్ పార్టీకి శ్రీకాకుళం జిల్లాలో మంచి ఒక ఊపును తీసుకొచ్చినటువంటి పాదయాత్ర నేటికీ మర్చిపోలేనటువంటిది. అంచేత ఈ సందర్భంలో ఇచ్చాపురంలో మళ్ళీ ఆ రోజుల్లో 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి నేను శాసనసభ్యుడిగా గెలవడం, తదుపరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవకపోవడం, మొన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం, రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఏదైతే ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నాడో ఆ పార్టీలో మళ్ళీ అక్కడ శాసనసభ్యుడిగా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిని గెలిపించుకొని మళ్ళీ రాజశేఖర రెడ్డి పథకాలను పూర్తిగా ఆ నియోజకవర్గంలో అందేటట్టు, ప్రజలకు అందరం దగ్గర అయ్యేటట్టు మనం కూడా స్ఫూర్తిగా దానికి సంబంధించిన సహకారం చేసుకోవాలని కోరుకుంటూ, ఆ పాదయాత్ర నేటికి కూడా తీపి గుర్తుగా ఈ రాష్ట్రంలో సంబంధించిన ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయి ఉంటుంది. నాకైతే ముఖ్యంగా వ్యక్తిగతంగా మా కుటుంబానికి సంబంధించి ఆ పాదయాత్ర ఒక తీపి గుర్తు. ఆ పాదయాత్ర స్ఫూర్తితో 2004 శాసనసభ్య ఎన్నికల్లో శాసనసభ్యుడికి ఒక 5 సంవత్సరాల కాలం పాటు ఆయన నాయకత్వంలో పనిచేసినటువంటి భాగ్యం ఏదైతే దొరికిందో అటువంటి తరుణం ఈ 5 సంవత్సరాల కాలం మళ్ళీ ఎవరికి రాదని చెప్పి నేనైతే ఈ రోజుకి భావిస్తున్నాను. మళ్ళీ అది వచ్చే అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే వస్తుందని చెప్పి మీ అందరికీ చెప్పుకుంటూ రేపు ఈ పండగని పండగ వాతావరణంలో మనందరం చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు తన ప్రజాప్రస్థాన పాదయాత్రను జూలై 15వ తేదీ 2003వ సంవత్సరంలో ముగిస్తామని చెప్పి ఇచ్చాపురంలో అప్పటికి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడైన నేను నాకు జస్ట్ ఒక 20 రోజుల ముందు మనకి ఇన్ఫర్మేషన్ అన్నది వచ్చింది. దానిపై నేను అప్పటి మున్సిపల్ చైర్పర్సన్ పోలారావు మరియు మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి నరేష్ కుమార్ అగర్వాల్ లల్లు గారు ముగ్గురు కలిసి ఈ స్థల అన్వేషణ చేశాము. స్థలాన్ని రాజా హృదయ చంద్రదేవ్ దగ్గర నుంచి డొనేషన్గా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత దాన్ని ప్లానింగ్ గట్ర తయారు చేశాము. కేవలం 20 రోజుల్లో స్థానిక కార్యకర్తలు అంతమంది కూడా రాత్రి బౌలు జనరేటర్లు పెట్టుకొని దాన్ని నిర్మాణం చేయించాము. అంతా లోకల్గా మెటీరియల్స్ సమకూర్చుకొని సుమారు 5 లక్షల రూపాయలు అప్పుల్లో ఖర్చు అయింది. ఆ మొత్తం ఖర్చుని మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అప్పటి లల్లు గారు మరియు దానిలో కొంత మన ధర్మాన ప్రసాదరావు గారు భరించడం జరిగింది. ఈ రకంగా కేవలం 20 రోజుల్లో ప్రజాప్రస్థాన విజయ స్థూపాన్ని మనం తయారు చేసుకోగలిగాం. దానికి బంగారు వర్ణం తర్వాత చేతి గుర్తు ఇవన్నీ కూడా మన బుడితిలో ఉన్న ఇత్తడి కార్మికుల దగ్గర తయారు చేయించాం. అక్కడి నుంచి అవి తెప్పించి గ్రానైట్ అంతా కూడా బెరంపూర్ నుంచి తెప్పించి అంతా కూడా చేయించడం జరిగింది. ఏదైతే ప్రజాప్రస్థాన వాటిక ఉందో అది అక్టోబర్ 26, 2008న ప్రారంభించడం జరిగింది. అది కూడా నేను మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు
ना तालूका परिपालना हयंलो राजशेखर रेड्डी गारु महानेत अंटे आयन चेतुल मीदगा पार्क नु ओपन चेयडं अलागे अक्कड मेम अंदरं कूडा पाल्गोनडं चाला संतोषं माकु कलिगिंदी ఎంతో మంది ప్రజలు కూడా దాన్ని వీక్షించడానికి చాలా తండోప తండాలుగా ఆ రోజుల్లో కూడా వచ్చేవారు బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో దాన్ని మెయింటైన్ చేయడం లేదా దాన్ని పట్టించుకోకపోవడం వల్ల కొంత అది ఏంటంటే మన సందర్శనకు నోచుకొని విధంగా తయారైంది ఒక పశువుల పాకలా ఇలా తయారైపోయింది కనుక అది ఒక తీపి గుర్తు ఆనాటి అతని తాలూకా పాదయాత్రకి ఆయన తాలూకా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో నిలబెట్టుకొని ఒక ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి ఆయన తాలూకా పాదయాత్రకు అది నిదర్శనం గనుక తప్పకుండా దాన్ని మళ్ళీ మనం వెలుగులోకి తీసుకొని వచ్చి మనం ఎంతో దాన్ని వెలుగులోకి తీసుకొని వచ్చి దాన్ని తగిన కృషి చేయాలనేసి అంతమంది నాయకులకి కూడా నేను కోరుతున్నాను.